సో సంస్థ ఈ కృష్ణా జిల్లాలకు సంబంధించి ఏదైతే సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు ప్రతిసారి అంటే అంతకుముందు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ చర్చ వస్తానేవ్వండి అది బట్ రెండు రాష్ట్రాలు కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో ఉన్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ప్రగతి భవన్కి వచ్చారు కలిసి భోజనాలు చేశారు కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటారు అంతా కూడా ఇష్యూ సాల్వ్ అవుతుంది అనుకున్న కూడా ఎప్పటికీ అది కాలేదు ఇప్పటికీ ఆ వివాదం ఉంటానే ఉంది సో ఒకవైపు కేంద్రానికి సంబంధించి రెండు రాష్ట్రాలు అపెక్స్ కమిటీకి పిలుస్తున్నాము వాళ్ళు రావట్లేదు అని కేంద్రం చెప్తోంది లేదు వాళ్ళ నుంచి పిలుపు రాలేదు అని చెప్పి చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాలు చెప్తూ వస్తున్నాయి మొత్తం మీద ఎప్పటి నుంచో వస్తున్నాయి ఈ చర్చ ఇప్పుడు మళ్ళీ కూడా తెర మీదకి వచ్చింది కాబట్టి అంటే బీఆర్ఎస్ వల్లే అసలు రాష్ట్రానికి నీళ్లు తగ్గే వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదు అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు ముందుగా ప్రేక్షకు మీకు నమస్కారాలు తరంలో ఉన్న సభ్యులందరికీ నమస్కారాలు మేడం మేడం ఒక మాట చెప్తాను ఇప్పుడు ఒక ఫ్యామిలీకి తండ్రి ఉంటాడు ఇద్దరు కొడుకులు ఉంటారు మేడం ఆస్తులు డివిజన్ చేయాల్సింది తండ్రి బాధ్యత కొడుక్కి ఇద్దరు కొడుకులు ఈక్వల్ చేయాల్సిన బాధ్యత తండ్రికి ఉంటుంది కుటుంబ పెద్దకు ఉంటుంది ఇప్పుడు వెంకట్ మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైన సబ్జెక్ట్ ఏంటంటే ఆయన ప్రత్యక్షంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో లేకపోయినా కూడా ఇంకా మా పార్టీ ప్రభుత్వంలో ఉందన్నట్టు వాళ్ళు ఇంకా ప్రభుత్వంలో లేనట్టు మాట్లాడుతున్నాడు వెంకట్ నేను అనేది ఏంటంటే వెంకట్ను ఒకటి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలంగాణలో ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను నేను రెండో పాయింట్ ఏంటంటే మేడం ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు సంతకం అని చెప్పి అంటున్నారు మీరు ఓకే కేంద్రంలో మీ రాహుల్ గాంధీ ఉన్నారు సోనియా గాంధీ గారు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో మీకు మీరు ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో కూడా ఉన్నారు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది మేడం అంతేనా కాబట్టి రెండు రాష్ట్రాలకు నీటి పంపకాలు అనేది ఎన్నో సార్లు హరీష్ రావు గారు అంతకుముందు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా లెటర్స్ రాయడం జరిగింది హరీష్ రావు గారు అటెండ్ చేయడం జరిగింది చాలామంది చాలాసార్లు ఈ విషయమై ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది మేడం జరిగిన తర్వాత కూడా ఇక్కడ మెయిన్ తప్పిదం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ది ఇక్కడ తప్పు కనిపిస్తోంది మేడం ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకు వాటర్ ఎక్కువ వస్తుంటే కేసీ కేసీఆర్ గారు వద్దంటారా హరీష్ రావు గారు వద్దంటారా కేటీఆర్ గారు వద్దంటారా నేను అనేది రైతులకు ప్రయోజనం చేకూరాలి ఇప్పుడు మొన్న వాటర్ ఉన్నాక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేయకపోతే అప్పటికి నిరంజన్ రెడ్డి గారు తర్వాత ఈ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ నీళ్లు రిలీజ్ చేయండి పంటలు ఎండిపోయే పరిస్థితికి ఉంది రైతులు ఇప్పుడు పంటలు వేసుకోవాలని మాట్లాడితే అప్పుడు దాని తర్వాత వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది మేడం వాటర్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి నేను అనేది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక బ్లేమ్ పడేసి రేపు ఏదో తప్పించుకుందాం అనే మాటలు కాకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉంది మేడం ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి ఫస్ట్ పాయింట్ దీన్ని సమస్యని కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిండ్రు వాళ్ళు పరిష్కరించలేదని మీరు మాట్లాడుతున్నారు కదా మరి నువ్వు టూ నైంటీ నైన్ టీఎంసీ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ వాటర్కి నువ్వు తక్కువకి సంతకం పెట్టిరని అన్నప్పుడు వెంకట్ నేను అనేది ఏంటంటే ఈరోజు ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీరు ఎందుకు చర్యలు తీసుకోరు తీసుకోండి వెంకట్ నేను ట్రిబ్యునల్ చేతిలో ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్రిబ్యునల్ ఉంది ఆ ట్రిబ్యునల్ నీటి పంపకాలు చూడాల్సిన బాధ్యత వాళ్ళకుంది ఓకే ఇప్పుడు చంద్రబాబు అది జగన్మోహన్ రెడ్డితో సఖ్యత బాగుందంటే ఇద్దరు కొట్టుకోవాలా వెంకట్ ఒక మాట చెప్తాను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి ఇంకో ముఖ్యమంత్రి కాబట్టి అందరూ మంచిగానే ఉంటారు వెంకట్ ముఖ్యమంత్రి మంచిగా ఉన్నంత మాత్రాన మనకు రావాల్సిన వాటా తక్కువ వాటర్ ఇచ్చి ఆంధ్రకి ఎక్కువ వాటర్ అనేది మనకు కాన్సెప్ట్ రావాల్సిన దానికి సంబంధించి మాత్రం ఎందుకు మోడీ గారి మీద కొట్లాడతారు మరి ఎవరు మేడం అన్నిటి గురించి కొట్లాడతారు ఒక వాటర్ అనే కాదు నేను అదే అలాంటప్పుడు ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా అవసరమైన రాష్ట్ర ప్రయోజనాలు తప్పకుండా మాట్లాడాలి బికాస్ తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడడం కోసం కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు గారు అయినా ఎవరైనా సరే ప్రయోజనాలు లాస్ అవుతుంటే తప్పకుండా మాట్లాడాలనేది మా వాదన కూడా మాట్లాడిననే మాత్రం నేను అనుకుంటున్నాను వెంకట్ ఎందుకంటే మాట్లాడకుండా అయితే ఉండరు ఇప్పుడు ఆంధ్రాకి ఎక్కువ నీళ్ళు వేయడం వల్ల మాకు మనకు మనకొచ్చింది ఒరిగేది ఏం లేదు తెలంగాణకి ఈరోజు కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి కన్సెంట్ మీరు ఉండి మీరు తప్పకుండా దాని మీద ఇప్పుడనే యాక్షన్ తీసుకొని ఆపండి మనకొచ్చే వాటాన్ని కరెక్ట్ చేయండి ఓకే ఇప్పుడు ఇంట్లో ఒక అన్న తప్పు చేసిండు తమ్ముడు తప్పు చేస్తే అన్న సర్దిద్దినట్టుగా మీరు గవర్నమెంట్లో ఉన్నారబ్బా మీరు చేయండి ఈరోజు మిమ్మల్ని కాదన్నారు ఎవరు ఇప్పుడు లండన్ నుంచి రేవంత్ రెడ్డి గారు అన్నారు అని ఇప్పుడు ఒక స్టేట్మెంట్ నువ్వు చెప్పిన వెంకట్ మేము కాదనట్లేదు కదా దానికి యూ టేక్ యాక్షన్ మేము కాదనట్లేదు మీరు యాక్షన్ తీసుకోండి బీజేపీతో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కూడా మాతో కలుస్తారా మరి ఎవరు ఒక్కసారి అది దర్స్ రా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఎవరితోటైనా కొట్లాడడానికి మేము రెడీ ఉన్నాము అట్లేం లేదు ఈ ప్రజలు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది మేము కొట్లాడము తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినా అంటే ఊకోరేది అది నాట్ పాసిబుల్ తప్పకుండా కేటీఆర్ కానీ కేసీఆర్ గాని ఎవరైనా సరే తెలంగాణ ప్రజల కోసం తప్పకుండా కొట్లాడతారు మేడం దాంట్లో డౌటే లేదు ప్రేమ గాంధీ గారు ఇక్కడ కేంద్రం సంబంధించి అంటే రెండు రాష్ట్రాల మధ్య ఏవైతే